raka raka, raka raka. Extra zabardast khatarnak comedy show. Extra zabardast. So mana extra zabardast extra fun fill episode ni start cheyalante mana extra extra energetic judges ni invite cheyali. Please welcome the ever gorgeous ever smiling Roja garu. Hey bungaralanti kallu tippindi bungaralunna juttu tippindi gangiralante naduvam pullo nunne tippindi. ఇద్దరిని కాదన్న ఆమె ఇంతకీ ముగ్గురు ఎవరు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీవ్. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే. తమ్ముడు అన్నయ్య మేడం గారు ఈడే నా తమ్ముడు సార్ మా తమ్ముడు థ్యాంక్ యూ మేడం గారు మీరు అన్నట్టు లేత పసి బుగ్గలు ఎక్కువ ఉనకు వయసు బయటపడుతుంది. నా తమ్ముణ్ణి కాలు కింద పెట్టకుండా కందిపోకుండా చూసుకుంటున్నానండి. ఏంటి కాలెత్తకు మళ్ళీ దించడానికి 10 రోజులు పడుతుంది. నువ్వు అన్నం తిని చాలా సేపు అవుతుంది. అన్నం తింటావా బాబు? తప్పనిసరిగా అన్నయ్య, నాకు ఆకలి వేస్తుంది. ఒకటి చేద్దామా? ఏం చేద్దాం చెప్పు. ఈ ఆంటీని నన్ని సంకనికి ఎత్తుకొని చెప్పి గోరు ముద్దలు చూపెడుతూ కంటమామని చూపించమని చెప్పు. నిన్ను ఎత్తుకుంటే ఆమె చందమామని చూడదు, డైరెక్ట్ యముడు మామని చూసినట్టే. సరే, కళాశాలకు వెళ్ళాల్సినటువంటి సమయం దగ్గరకు వచ్చింది. చక్కగా దువ్వుకో నాన్న. నువ్వు నాకు దువ్వు ఇంకా నేనే చేయాలా చెప్పు, అన్ని పనులు దువ్వుకో నాన్న. నువ్వు నీ స్కిడ్కి వచ్చేప్పుడు నండి పిలిచేప్పుడు ఎంత దువ్వుతావు, ఇప్పుడు దువ్వే. అందరి ముందు పరువు తీయకు. క్యారివేన్ లో కాలు పట్టుకున్న విషయం బయటకు అందరికి చెప్తావు, దేనికి చెప్పకూడదు. నువ్వే చెప్తున్నావు. నాన్న బాగా చదువుకొని కష్టపడి పెద్ద డాన్స్ మాస్టర్ అవ్వాలి, అర్థమైందా? రష్మి, రేపు నీ పుట్టినరోజు కదా, నీకెన్నో ఏటు? 16. అబ్బో, ఈ 16 అని ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావో? 16 32. నీ వయసు ఎంత? అబ్బా, నీలా అనుకున్నావా? నేనెందుకు చెప్తాను. సర్లే, మరి ఇప్పుడు రేపు నీ బర్త్డే కదా, కేక్ మీద ఎన్ని క్యాండిల్స్ పెడతావు? ఏముంది, 35. 35? అయ్యో, ఇలా దొరికిపోయానండి. అవును రోజా గారు, మీ ఏజ్ ఎంత? ఇలా చెప్పాడని నేను ఏమైనా పిచ్చిదా అన్నా? 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఈ ఆడాలతో వచ్చిన చిక్కే ఇది, అన్ని దాచుకుందాం అనుకుంటారు గానీ అందరు కలిస్తే బెబెబెబెబను వాగుతూనే ఉంటారు. అంతే. సరే రష్మి, పద, క్లాస్ కి టైం అయింది. పిల్లవాడు పిల్లవాడా? పిల్లవాడు. డబ్బులు తగిలాయా? ఇంకా నన్ను చిన్నపిల్లాడా అనుకుంటున్నారా ఈ స్టేజ్ మీద? నేను ఎప్పుడో పెద్ద మనిషిని అయ్యాను తెలుసా? ఏమండి, 18 దాటి మొన్న 19 పడ్డాయి. నాకేం తెలియట్లా. మొన్న 18 దాటి 19 పడ్డాయి. ఎక్కడ పడ్డాయో? మొన్న మీరు స్కిట్ చేస్తుంటే అక్కడ పడ్డారే, అక్కడ పడ్డాయి. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? వాళ్ళని బాగా పడి నవ్వించాలి తప్ప మనం పడి వాళ్ళని నవ్వించకూడదు. దీన్ని బట్టి నీకు అర్థమైందా విషయం? ఎగిరి దంచిన అదే కూలి, ఎగిరెగిరి పడ్డ అదే కూలి అని అర్థమైందిలే. అయినా ఏంటబ్బాయి, ఇందక్కడి నుంచి చూస్తున్నా నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా.
ఏమండి ఈ సంగీతం ఎక్కడ నేర్చుకున్నారండి ఇంత అద్భుతంగా పాడుతున్నారు? ఎనిమిది తిట్లు తిడుతుంటే సంగీతం అంటావు అంటే? మీరు తిట్టినా కూడా నాకు సంగీతంలానే అనిపిస్తుందండి. ఆడపిల్ల తిడితే అలాగే ఉంటుంది. మీకు విషయం చెప్పమంటారా? ఏమిటో? మీరు ఒప్పుకుంటే మీ మెడలో నేను తాళి కడతాను. చల్లని గాలిలా ఆ పచ్చని బైరులా ఈ జీవితం సాగని హాయిగా. మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడే కలుద్దాం. ఉంటానే. ఒంటరిగా కాలేజీకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అన్నయ్య నేను పాఠశాలకు వెళ్తున్నాను. తాతగారు జాగ్రత్త. తాతగారా నా గుండె పగిలిపోయింది. ఇప్పుడేంటి ఫీల్ అయ్యావా ఏంటి? నువ్వు తాత అయిన దాని వల్ల నేను బొంగు ముద్దు పెట్టుకున్నాను. పిల్లలు ఎత్తుకుపోయి దొంగలా ఉన్నాడు, బొంగు ముద్దు పెడతాడంట. టెన్షన్ అవుతున్నాను. అయ్యో మీకు టైం కి పెన్షన్ వస్తుంది అనుకున్నాను, టెన్షన్ కూడా వస్తుందా? జాగ్రత్త, అలిగితే అలిగారు కానీ స్టేజ్ అదరగొట్టకండి, ఇంకా చాలా చెయ్యాలి. అవును ఏంటి ఏదో కిర్రుమని సౌండ్ వచ్చింది. ఇక్కడ కాదు పైకి వచ్చింది. నిన్ను చూడగానే నా గుండెల తలుపు అలా తెరుచుకునేసి చూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది, మూగ మనసులో మాట ఓ పిల్ల. క్యారీ వ్యాన్ లో ఒకళ్ళు తలుపు తీస్తే కానీ కిందకు దిగలేవు. నీకు నన్ను చూస్తే గుండు తలుపులు తరుచుకున్నాయా? అయిపోయి ఇంత వాసన వస్తుంది సెంట్ గా ఏం స్ప్రే వేసుకున్నావు? సెంటా పాడా, శానిటైజర్ రాసి రాసి అదే కంపు. అంటే నాకెంత ప్రేమ తెలుసా? నాకు మాత్రం ప్రేమ లేదు. తింటారా? ఏంటది గద్దోజనం? నిన్న గద్దోజనం, మొన్న గద్దోజనం. అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ గద్దోజనమేనా? మా ఫ్యామిలీని దద్దోజనం అంటావా? నువ్వే రెండో దద్దమ్మవి. అంటే మొదటి దద్దమ్మ ఎవరు? వాడి స్కిట్ మన ఇద్దరికి వదిలేసి వెనకాల దాక్కున్నాడే ఆడు. అయితే చూద్దామా? ఏంటి చూసేది, పోరా. పోరా అంటుంది ఏంటి? ఇంత చిన్నవాడి 16 వయసు నిల్లేదు. చూస్తాను దీని సంగతి ఏంటని. ఆనాటి ఆనంద శలి పెండ్ల గ్రీతం వచ్చాడు దద్దోజనం. తమ్ముడు నీకు శుభవార్త చెప్పాలి. తమ్ముడు ఏమన్నయ్యా? ఎప్పుడు అమ్మలేదు 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 అంటావు కదా. అమ్ముతున్నారా అమ్ముతున్నారా? ఏసాడు జోకు. జబర్దస్త్ నీళ్ళు వంటబట్టాయి మాస్టర్. నాన్న అది కాదు, చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా నేనే అమ్మాయి నిన్ను పెంచాను. నీకు ఒక మంచి అమ్మ లాంటి వదిన్ని తీసుకొస్తున్నాను తమ్ముడు. నీకు కూడా ఒక శుభవార్త చెప్తున్నాను. ఏంటి తమ్ముడు? నీకు ఒక మంచి మరదలు తీసుకొస్తున్నాను. అవునా? ఏది మరదలు? ఫోటో చూపించు, నేను నీకు అమ్మ లాంటి. చిన్నప్పటి నుంచి నా తమ్ముడికి ఏది అడిగితే అది ఇచ్చాను. చివరికి నేను ప్రేమించిన అమ్మాయినే నా తమ్ముడు ప్రేమిస్తున్నాడా? అహో, దీనికోసం నేను త్యాగం చేస్తాను సార్, త్యాగం చేస్తాను. నాన్న నా గురించి ఏమీ అడిగింది లేదు, కనీసం నగలు కూడా నాకు ఇప్పించాడు, స్కిట్లో 4-5 డైలాగ్ కూడా నాకు ఇప్పించాడు. వాడికి నేను అన్యాయం చేయను. ఆడు ఎలాగైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నేను త్యాగం చేస్తాను. మా ఇద్దరు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు. అసలు ఎవరు మీ ఇద్దరు? ఎవరు మా ఇద్దరు ఎవరు అనుకుంటున్నావు? అన్న తమ్ముళ్ళు. తాత మనవలు తాపిగా తిరుగుతున్నట్టున్నారు. మీరు అన్న తమ్ముళ్ళా? మా తమ్ముడిని ప్రేమిస్తున్నానని చెప్పు. మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? నేను ఆల్రెడీ వేరే వాడిని ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమించిన పిస్త పప్పు ఎవరు చెప్పు? నేను ప్రేమించిన వాడు మీలాగా పప్పు తుప్పు కాదు, మరి టిప్పు సుల్తాన్ లాంటి వాడు. ఇంతకి ఎవరో ఇతడే. తమ్ముడో అన్నయ్యా
చాలు చాలు, మీకు తగ్గ ఏ ఎల్లమ్మ పుల్లమ్మ దొరికింది పోయి చూసుకోండి. లేత పిల్లాడు విని లేత హృదయాన్ని పొడిచి పొడిచి చంపింది. ఎక్కువ కొట్టకు ఎక్కువ కొట్టకు. ఈ స్టేజి మీదకి మనకి ఎదురొస్తారు ఎవరెదురొస్తారు అనుకున్న ఎదురుగా ఉన్న ఆయనే ఎదురొచ్చాడే. నీ ప్రేమని నువ్వు పంచుకుందావు, నా ప్రేమను నువ్వు పంచుకో. పదతమ్ముడు పదతమ్ముడు రోజా గారు ఎలా అనిపించింది? మాస్టర్ మళ్ళీ వస్తే చాలా హ్యాపీగా ఉంది. ముద్దు ముద్దుగా మూమెంట్స్ చేస్తూ ముద్దు ముద్దు డైలాగ్స్ చాలా బాగుంది మాస్టర్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఆ పాతకాలం స్టైల్ బాగున్నాయి మీ కాస్ట్యూమ్స్, డైలాగ్స్ అన్ని కూడా బాగుంది, చాలా బాగా చేశారు. వెరీ నైస్ రాకేష్, బ్రిలియంట్ థాట్. మళ్ళా మాస్టర్ గారిని తీసుకురావటం, అన్ని ఒక్కొక్కటి పంచి చాలా హిలేరియస్, సూపర్. బ్రేకింగ్ న్యూస్ వినడానికి చాలా థ్రిల్లింగ్ గా ఉంటది, కానీ మనమే ఆ బ్రేకింగ్ న్యూస్ లో ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సరదా సత్తిపండు అలాంగ్ విత్ అదర్స్ ఆనంద్. లెట్స్ వెల్కమ్ దెం. చామంతి పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి పూల మేడ కట్టనా. నమస్కారం, నేను మీ జబర్దస్త్ టీవీ మెయిల్ యాంకర్ ని, చిచి ఫీమేల్ యాంకర్ ని. నమస్కారం, నేను మీ జబర్దస్త్ మెయిల్ యాంకర్ ని. మీకు ఒక బ్రేకింగ్ న్యూస్, తను నా భార్య. మీకు షాకింగ్ న్యూస్, తన భర్త. ఏయ్, నేను నీ భర్త అవడం షాకింగ్ న్యూస్ అంటే? హాఫ్ బాయిల్డ్ ఎగ్ మహమూడ్ కి నాలాంటి రంపలాంటి పిల్లని దొరికితే షాకింగ్ న్యూస్ అనుకో, ఏం న్యూస్ అవుద్ది? పదా ఏమండి, మను గారు ఏంటో అలా చూస్తున్నారండి. ఇప్పుడు దిష్టి బొమ్మ పొత్తుడు బొమ్మ ఉన్నాయి, ఎవరైనా దేన్ని చూస్తారు? పొత్తుడు బొమ్మనే. ఆయన పొత్తుడు బొమ్మనే చూస్తున్నారే. మీ మగాళ్ళంతా ఇంతే, పగలేమో పెళ్ళాన్ని దిష్టి బొమ్మ అంటారు, రాత్రి అయితే ఆహా కుందనప్ప బొమ్మ అంటారు. ఎవరికి తెలీదు? ఆ రాత్రి లైట్ ఆఫి చీకట్లో ఉంటే ప్రతి ఓడికాడు పెళ్ళం కత్తిరిన కైఫ్లాగా కనపడుతుంది. దిగ్భ్రాంతిలో సుడిగాలి సుధీర్. దీనికి కారణం ఇక నుంచి సుధీర్ తో లవ్ రద్దు, ఆనంద్ తోనే లవ్ ముద్దు అంటున్న రేష్మి. నేను ఆ యాంకర్ ఫ్యాన్, ఏమన్నా అంటే మర్యాద ఉండదు. రోజు రోజుకి కట్నం డిమాండ్ చేస్తున్న మగ మహారాజులు. వాళ్ళు మగ మహారాజులు కాదు, పెద్ద ఎదవలు. అంటే ఏంటి, నీ దగ్గర కట్నం తీసుకుని నేను ఎదవనా? నువ్వు ఎదవ కాదని ఇక్కడ ఒక్కతో చెప్పించావు. రష్మి, నేను ఎదవనా? అన్ని ఉన్న ఆకు అరకిలో బంగారం అడిగితే వాడిని ఏమంటారు? ఎదవ అంటారు. సార్ మనో గారు, మీరని చెప్పండి సార్, నేను ఎదవలా కనిపిస్తున్నానా సార్? చిచ్చి, ఎదవని ఎదవ అనే అంత ఎదవ మనస్తత్వం నాకైతే లేదు. ఎదవ రోజమ్మ చెప్తాను నా గురించి. అమ్మా నేను చెప్ప, నేను ఎదవను అమ్మా. కాదు, అదే ఎదవన్నారు ఎదవ. ప్రూవ్ అయింది కదా నువ్వు పెద్ద ఎదవ అని. నా అభిమాన యాంకర్ ని అందరి ముందు ఎదవ చేస్తావే, పొంగ మొహం తానా? నా అభిమాన యాంకర్ ని అంత మాట అంటావరా? ఎంత మాట అన్నావే, నన్నే అంత మాట అంటావే. నీ మొహం ఎలా ఉంటుంది తెలుసా? బర్రె లూజ్ మోసం చేయనప్పుడు దాని మొహం ఉంటుంది కదా, అలా ఉంటుంది అండి ఇది. నీ మొహం అద్దంలో చూసుకురా, పెడత మొహం కదా. నీ మొహం చూసుకో, నీ మొహం చూసుకో, నీ మొహం చూసుకో. మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక భార్య భర్తలు ఎలా కొట్టుకుంటున్నారంటే, ఆస్తుల కోసం కొట్టుకోవట్లేదు, ఈగోల కోసం కొట్టలేదు. ఫస్ట్ టైం ఒక ఇద్దరు యాంకర్ల మీద అభిమానంతో కొట్టుకుంటున్నారు సంజయ్ కెమెరామెన్ ఆనంద్ తో బిపాస్ ఆబాస్ దస్మల హోటల్. ఈ టైం లో కర్రలు దొరికితే కర్రలు కూడా కొట్టుకునే. నాకు కూడా కర్ర దొరకలే. నీకు ఇడు మనిష మానవ మృగమా? ఆడదా అంట గాడిదా. ఆడది బతకుండగానే తన భార్య మీద సత్యంగానే దండేసిన భర్త, దండ వేసినందుకు మరొకరితో దండయాత్రకు రెడీ అయిన భార్య. ఏంద్రా ఇది, నాకు తెలియక అడుగుతాను, మీరు న్యూస్ చెప్పడానికి వచ్చి నా ఇంట్లో న్యూస్ చేశారంట్రా? బ్రేక్ఫాస్ట్ లేక
లేకుండా ఉంటాను కానీ బ్రేకింగ్ న్యూస్ లేకుండా ఉండలేను సార్. అవునండి. ఒకసారి మనం ఫ్యాన్స్ గా వాళ్ళ గురించి కొట్టుకున్నామే, మనకు అభిమానం ఉంటే గుండెలో పెట్టుకోవాలి కానీ ఇలా కొట్టుకునే దగ్గర రాకూడదే. అవునండి. ఫ్యామ్ ఎక్కువైనంత మాత్రాన భార్య భర్తలు సంతలో కాపురం చేయరుగా. అవునే. ఆ ఉప్పల బాలు గారికి టిక్ టాక్ దొరికినట్టు, ఆనంద్ గారికి ఫేస్బుక్ లో పెళ్ళం దొరికినట్టు. ఇవన్నీ వదిలేయండి, ఇక నుండి నాకు నేను, నీకు నేను, నాకు నువ్వు, నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేను. రవీంద్ర భారతిలో కాళ్ళకు గజ్జలు కట్టుకున్న రోజమ్మ, దాంతో వర్షాలు పడ్డాయి, పంటలు బాగా పండాయి. దేవుడా, రోజమ్మ గురించి గుడ్ న్యూస్. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళని మగవాళ్ళు జోకర్ బొమ్మలా చూస్తున్నారండి. తీసుకురమ్మంటే జాకరి ముక్క చేతిలో పెట్టి ఇంతతో సర్దుగా ఉంటున్న చీపు భర్తలు. అవును యాంకరమ్మ, కరెక్ట్ గా చెప్పావు, చీపు భర్తలు. ఏంటి చీపు భర్తలు? ఆ జాకెట్ ముక్కు కొనడం కోసం మగాడికి అత్యవసరమైన డ్రైల్ కూడా కొనడం సాక్రిఫైస్ చేస్తున్నావు. ఏంటి అవును, ఏంటి అవును, మగడగడ బొచ్చులో న్యూస్ చెప్పడం నువ్వు ఎగరేసుకుంటూ అవన్ సార్ అంటే నా అభిమాని యాంకర్ ని మగడగడంటావే. నీ యాంకర్ చింత చెట్టు కింద సిగ్గులేరు చింతమని, సిగ్గులేరు చింతమని. మీ మొగుడు పిల్లల బాగా తమ అక్కడ లైవ్ లో వస్తుందా? తుంపాల నుంచి ఎలా వచ్చానా? అక్కడ ఊ అని ఉమ్మేస్తే ఆ వడ్డలు కొట్టుకొచ్చారా? ఏమే వీళ్ళ కోసం మనం కొట్టుకోకూడదే దరిద్రులారా? మీ బ్రేకింగ్ న్యూస్ కోసం మా బాక్సులు పదం కొడతారట. మీ వల్ల అనుకోకుండా కొట్టుకుంటున్నారా మేము? సై తొక్కలో టీవీ బయట నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరు నువ్వు నేను. టీవీ తీసేసాం కదా, ఎలాగొచ్చావురా? మీరు ఇంట్లో టీవీని బయటపడేయాలి కానీ ఆకాశంలో శాటిలైట్ ని బయటపడేయలేరు కదా. ఏంట్రా నీ టార్చరు? ఈ అర్ధరాత్రి నేను యాంకర్ గా రాలేదు, మీకు బ్రోకర్ గా వచ్చా. ఎందుకు రా? ఏంట్రా? ఏమి లేదు సార్, రష్మి గారు మీ మీద మనసు పడ్డారంట, లవ్ లెటర్ కూడా రాసిచ్చారు. రష్మి నన్ను లవ్ చేసిందా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో. మరి కాకపోతే ఆవిడ ఒక చిన్న కండిషన్ పెట్టారు సార్. ఏంటి? మీ ఇంట్లో పాస్ సామాను బయట పడేస్తే ఆవిడకి లవ్ ఓకే అన్నారు. అంటే మా ఆవిడ బయట పంపించేలా? లేదు సార్, కత్తితో పొడిసేయాలంట. పావు కప్పకు సాయం చేయడం ఏంటా అనుకున్నాను రా, నా సంసారం సంకనాకిద్దాం చూస్తున్నావు కదరా. అది కాదు సార్, నీ కాపురం కాదు నిన్నే. మీరు ఏసేసేయండి సార్, నేను బ్రేకింగ్ న్యూస్ లో వెళ్తాను సార్, నా ఛానల్ ఎక్కడికో వెళ్తుంది, నేను ఎక్కడికో వెళ్తాను సార్. నేను మాత్రం చర్లపల్లి జైల్లోకి వెళ్ళిపోతాను రా, జైల్లోకి వెళ్ళిపోతాను రా. ఎర్ర మరదలకి బొమ్మ ఆశ చూపించి అమ్మం చేసాడంట. నువ్వు మళ్ళీ కనపడ్డావు అంటే నిన్ను చంపేస్తాను రా. అది కాదు సార్, ఒప్పుకోండి సార్, మీకు గంధం పెడతాను సార్. ఒక యాంకర్ నే కొడతావా, నేనేంటో చూపిస్తాను రా నీకు. భార్యను చంపేయాలని చూస్తావా? ఏమేం బెదరగానే మింగింది అంటే నేను నిన్ను చంపడం అంటే మరి ఆ చేతిలో అదేంటి? దీన్ని కట్టి ఎలా వచ్చింది? ఆ యాంకర్ గారు ఇచ్చాడు. టీవీలో కనిపించేవాడు నీకు వచ్చి కత్తి చేతికి ఇచ్చి వెళ్ళాడా? అమ్మా ఏంటమ్మా అంత చిన్నగా అడుగుతున్నావు? ఊళ్ళో నలుగురు ఆడవాళ్ళు పిలువు, ఇరుక్కు కొట్టు. ప్రముఖ యాంకర్ రష్మి గారితో లవ్ లో పడిపోయి భార్యను కూడా కషాయ తత్వంతో ముగించాలని చూసిన భర్త దరిద్రుడా. నీ బ్రేకింగ్ న్యూస్ కోసం నేను బావులో కప్పలా వాడుకుంటారా? ఎవరైనా జరిగిన న్యూస్ టెలికాస్ట్ చేస్తారా? మీరేంట్రా న్యూస్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు? ఈ
రోజు నాది కాదు రా బ్రేకింగ్ న్యూస్, మీ ఇద్దరు జాయింట్ మ్యాటర్ రా. సరోజా గారు ఎలా అనిపించింది స్కెచ్? బాగుంది. మను గారు చాలా వెరైటీగా ఉంది, బ్యూటిఫుల్. డాక్టర్ వైద్యం చేయాలి కానీ భూత వైద్యం చేస్తే అదెంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అప్పుడే పేషెంట్లు కూడా ఫుల్ వస్తారు, మా డాక్టర్ గారు రెడీ అవుతున్నారు. సార్ నేను ఈ హాస్పిటల్ గురించి చాలా విన్నాను, డాక్టర్ గారు స్పెషాలిటీ ఏంటి? డబ్బులు తీసుకోరా. డబ్బులు తీసుకోరా? మొత్తం గూగుల్ పే, గూగుల్ పే. అది కాదు సార్, డాక్టర్ గారు ఏం తీసుకుంటారు? సాయంత్రం అయితే క్వార్టర్ తీసుకుంటారు, ఆపరేషన్ అయితే ఆఫ్ తీసుకుంటారు బాత్. అది కాదు సార్ నేను అడిగేది. సర్లే కానీ నాకు కొంచెం నీరసంగా ఉంది సార్, చెక్ చేయండి. బాగానే ఉన్నావు. లేదు సార్ నీరసంగా ఉంది. బాగానే ఉన్నాయి. అరే బొకరా, చెప్తే అర్థం కాదు నీరసంగా ఉందనే. చూసి ఎంత ఎనర్జీ మాట్లాడుతున్నాడు, నీరసం అంటాడు మళ్ళీ. అవును మళ్ళా అన్నమాట. పర్లేదా, ఈ ట్రీట్మెంటా స్కిట్టా? నేను ట్రీట్మెంట్ గురించి సార్. ట్రీట్మెంట్ సూపర్, మరి స్కిట్ పర్లేదు, రెండు తేడానే. అవును సార్, మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? డాక్టర్ కాలేక. ఏమన్నా మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ గానీ ఒక ఆర్థోపెడిక్ అయ్యాననుకో, రేపొద్దు మా పిల్లలు చెప్పుకోవడానికి ఆ పేరు తిరగదు రాయడం కష్టం కదా, అందుకని కాంపౌండర్ సింపుల్ గా చదివేసా. అంతే, అదేందా? అర్థమైంది సార్, అదే బాగుంటుంది. ఈ 200 తీసుకొని త్వరగా పంపించండి సార్. 200 వెళ్ళిపో. బయటికి కాదు, డాక్టర్ గారిని కలవాలి. మరి గుజ్జు గుజ్జు వస్తారు. ఏ డాక్టర్ గారు సాంగ్ వేయండి. సార్ సార్, మన ఏదో ప్రాబ్లం కొంచెం చూడండి. ఏంటమ్మా ఈ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ నా ఒళ్ళంతా వేడెక్కుతుందట. ఓకే, ఈ వీడియోస్ చూడు డాక్టర్. యోగా, ఎక్సర్సైజ్, వర్కౌట్ అన్ని చేస్తే బాడీ హీట్ ఎక్కుతుంది అన్నమాట. రెండు పేజీలు డైలాగ్ రాసుకుని స్టేజ్ ఎక్కితే సరిపోతుంది, మొత్తం బయటపడిపోతుంది. ఏంటి ప్రాబ్లం? ఏంటి ఒళ్ళంతా చల్లబడిపోతుంది? అవునా? శాస్త్రం ముందు పుట్టింది, తర్వాత సైన్స్ పుట్టింది. ఇప్పుడు అంతెందుకు మన శాస్త్రం ఏంటి? నమస్కారం. ఇప్పుడు షేక్ ఇవ్వండి, షేక్ ఇవ్వండి, షేక్ ఇవ్వండి. మరి ఇంకేం వెళ్ళు, అదే తాయెత్తు పెట్టుకుని ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకో, తగ్గిపోతుంది. అనవసరంగా వచ్చాడు. ఇంక నెక్స్ట్ 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 కాంపౌండర్. డాక్టర్ గారు నేను మందు మానేయాలి సార్, ఎందుకంటే మాకు ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంది, నేను తాగేసిన తర్వాత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటారు అందరూ అందులో ఉన్నారు, వాళ్ళకి ఏవేవే మెసేజ్లు పెట్టేస్తా. నా ముందే పెడుతున్నావు కదా రూమ్ లో. సరే సరే ఇట్రా. ఏం చేస్తారు సార్? ఒక్క నిమిషం. ఇరగదేష్టి నమ్మకాయ. ఈ నిమ్మకాయ ఎక్కడ పెట్టుకోవాలి? ఓ పంచి మందులు కట్ చేసుకో. సార్ ఒక అతను యుఎస్ నుంచి వస్తున్నాడు సార్, యుఎస్ నుంచి మీ ట్రీట్మెంట్ కోసం పిలిపించా. ప్రాబ్లం ఏంటి సార్? నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవి తెలుసు, ఇక్కడికి ఎందుకు వచ్చా చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఆహా అర్థమైంది, ఇక్కడ కాదు అది వేరే. అది ఓకే సార్, మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ లేదు. మరి ప్రాబ్లం చెప్పరా అన్న. సార్ నాకు నైట్ టైం నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టట్లేదు, ఎవరైనా పక్క లేకపోతే లేదా ఏంటది? ఒక్కడే పడుకోబుద్ధి కావట్లేదు సార్. రెండు రెండు దిండుని పట్టుకుని నలిపేస్తున్నాను సార్. ఒకటే దిండుని మూడు నాలుగు. అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే, ఎందుకంటే అక్కడ కూర్చుని పెట్టు ముగ్గులో. ముగ్గులో మా ట్రీట్మెంట్ వేరే ఉంటుందండి సార్. శుద్రపోతి నుంచి పై నుంచి కాశ్మీర్ భీష్మవరం అన్ని వచ్చి మొత్తం లోపలికి బయట తీసేస్తాం. రెడీ రెడీ సార్. ఏంటి సార్ ఇది ఏం చేస్తారు సార్ ఇది?
సార్ ఒకసారి కళ్ళు మూసుకోండి. సార్ ఏం రెండిట్లేదు బాగుంది సార్ పైదే బాగుంది. మొత్తం కంట్రోల్ అయిపోయినట్టే ఇప్పుడు ఏం చేస్తావంటే అర్జెంట్ గా వెళ్ళి నిప్పులు తీసుకురా. నిప్పులా? నిప్పులు దేనికి సార్? ఎక్కడ పెడతారు సార్? ఒళ్ళో పోస్తారు. ఏంటి సార్ ట్రీట్మెంట్ అని చెప్పని చూడండి సార్ ఎలా చేశారు. హోల్ ఇండియా అందగండి సార్ నేను బయట ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తారేంటి సార్? నిమ్మకాయ తీసుకో. ఏం చేయాలి దీన్ని? ఒక్కదానికి ఒక్కటి పెట్టుకో. ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కటి. నిప్పులు తీసుకురా. ఇచ్చేలా పట్టిందేంటి సార్? ఏం డాక్టర్లు సార్ మీరు? సార్ అలా అనకూడదు. రెండు నుంచి నడు దాని మీద. నడు దీని మీద నడనా? నడు. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది. గుడ్ ఎంటర్టైనర్. అసలు అందరు కూడా కళాకారులు అందరు కూడా జీవించారు. అద్భుతంగా ఉంది. వెరీ గుడ్ కాన్సెప్ట్. ఫెంటాస్టిక్. పల్లెటూరుల్లో సంక్రాంతి పండుగ చేసుకోవడం చూసాము, ఉగాది పండుగ చేసుకోవడం చూసాము, కానీ ఎక్కడైనా పాటల పండుగ చేసుకోవడం చూసారా? అయితే ఇప్పుడు చూడండి, లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేవ్ కార్తిక్. నేను ఒక సినిమా మేనేజర్ అండి. ఈ రోజు మా సినిమా ఆడే ఫంక్షన్ అండి. ఇంతకీ సినిమా పేరు ఏంటి అనుకుంటున్నారా? అబ్బా నీకు అంత లేదు. సినిమా పేరు నీకు అంత లేదు. ఇంతకీ ఆడే ఫంక్షన్ ఎక్కడ అనుకుంటున్నారా? పగిలిపోది గ్రామంలో. పగిలిపోది గ్రామంలో ఆడే ఫంక్షన్ కి టైం అవుతుంది, ఇంకా హీరో హీరోయిన్ రావట్లేదు. అబ్బా వాడికి అంత లేదు. టైటిల్ చెప్పారు అదే ముందు చెప్పింది వాళ్ళ తమ్ముడు. నిజంగా వాడికి అంత లేదు. ఇంతకీ నీకు హీరో అవ్వాలని ఎందుకు అనిపించింది? నాకు ఎప్పుడు హీరో అవ్వాలని అనిపించలేదు. బయట ఉన్న ఫ్యాన్స్ మీరు హీరోగా చూడాలి, మీరు హీరోగా చేయాలి. ఎవడు వాడు? పాపం ఇప్పుడు వాళ్ళు ఇంత బాధపడుతున్నారు ఏమో. దేనికి? అదే నీ మొక్కం చూసి. ఓకే మేనేజర్ సార్, అదేంటి ఆడియో ఫంక్షన్ సిటీలో పెట్టకుండా పల్లెటూరులో పెట్టావు? సార్ ఇప్పుడు సిటీలో అయితే కామన్ సార్, పల్లెటూరులో పెడితే ఆ పల్లెటూరు జనాలు కూడా మన సినిమా రీచ్ అవుతుంది సార్. బట్ ఈ పల్లెటూరులో అంటే జనాలు చూస్తుంటారా? మీ సినిమా చూడడానికి జనాలు చాలా మంది పోగేసుకుని వస్తున్నారు. పోగేసుకుని వస్తున్నారు. ఎద్దు గుమ్మినట్టు గుమ్ముతున్నావు. హీరో సార్, హీరో. సినిమా ప్లాపు, సినిమా ప్లాపు చూడకండి. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు సార్, అప్పుడే ఫ్లాప్ అయింది. సినిమాలు చూసి చెప్తాం, కొన్ని కొన్ని మొహాలు చూసి చెప్పొచ్చు. వీడుంటే సినిమా ప్లాప్ అంతే. ఎక్స్క్యూజ్ మీ, హలో. You bloody idiots, can't you sense you illiterate people? ఎవరా ఇల్లిటరేట్ పీపుల్? మీరు ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటానంటే ఎకరం భూమి స్థలం ఇచ్చిన దాతను నేను. దాతను పట్టుకున్నా పానీపూరి బండి క్లారిటీ ఉంది. మరి ఇప్పుడు
ఊరు గ్రామ ప్రజలు అందరూ వచ్చారు. సో మన హీరో గారు ఊరు గ్రామాని గురించి మాట్లాడతారు. నిజంగా చెప్పండి, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టు ఎగ్జిట్. రేపు ఏందే మొత్తం అటగాడు అటగాడు. ఏ హీరో ఇక్కడ, ఐఎమ్ ద హీరో. వాట్ ద హెల్ హ్యాపెనింగ్ యు బ్లడీ ఈడియట్. పట్టాలను కూర్చో హీరో. ఎప్పుడు చెప్పమంటావా? ఎప్పటిది? నాది స్థలం 1 ఏకర్. నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం, ఈ ఊరికి రావడం. నిజంగా మా సినిమాను గొప్ప విజయం. ఒక నిమిషం ఉండు. సుబ్బారావు గారి గేదె తప్పిపోయిందట, దొరికిన వారు తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా మనవి. ఆయన గేదెకు 2 కాళ్ళు ఉంటాయి, గేదెకు 4 ఉంటాయి. మా ఊర్లో 2 ఉంటాయి, నీకేంద అవసరం? మేనేజర్ గారు నిన్ను మాట్లాడి, నేను తర్వాత మాట్లాడతాను. మా ఫ్రెండ్స్ అందరూ సెల్ఫీ దిగాలనుకుంటున్నారు హీరో గారితో ఒక్కసారి. ఓకే, ఇట్స్ ఓకే, రా నుంచో. అరే సెల్ఫీ అన్నారు కదరా, నేను ఎక్కడ పడ్డారా? మరి ఇప్పుడు మీ ముందుకు హీరోయిన్ రాబోతుంది, హీరోయిన్ 4 మాటలు మాట్లాడబోతుంది. అందరికి నమస్కారం, నాకు ఈ తెలుగు సినిమా చేయడం చాలా చాలా సంతోషం. యాక్చువల్లీ ఇది సినిమాలో నాది మంచి క్యారెక్టర్ చేసింది. ఇది సినిమా మీరు అందరు చూసాక మీరు అందరూ అంటారు నేను పెద్ద దెబ్బ అని. దెబ్బ కాదు, అబ్బా అబ్బా. ఎక్స్ట్రీమ్లీ సారీ, సినిమా పేరు అబ్బా, ఈయనకి ఏమీ లేదు. లేదు మా తెలుసు, ఎప్పుడో తెలుసు. అమ్మా బాంబే హీరోయిన్ సినిమా, నాకేం లేదు కాదు, అబ్బా నీకు అంత లేదు. అదే నేను చెప్తున్నా, అబ్బా నీకు అంత లేదు. మేము పతి స్కిట్లో అదే చెప్తున్నాం, ఇంత లేదు. ఇప్పుడు సినిమా గురించి చెప్పాలనుకుంటే, మేము ఈ సినిమా మన ఊరు ప్రెసిడెంట్ గారు విచ్చేసి ఉన్నారు. ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అయిపోయిందండి, మంచి పని సీడియో చేయించుకో. దేనికండి? మీ ఇంటిలో అందరూ చూసుకోవచ్చు. అంటే మీకు అర్థం కావట్లేదండి, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆహా నా మాట మీకు అర్థం కావట్లేదు. నేనేం చెప్పాను? I can't have sense of education, co-education of Kukatpalli. You guys, you never be happening of illiterate people. ఏం మాట్లాడుతున్నారురా? ఏం మాట్లాడాలంటే ఈ సినిమాకు హీరోకి, హీరోకి నాకంటే నువ్వే పాస్ అవుట్ అవుతావు, నువ్వు హీరో పెట్టి తీస్తే బాగుండేది. నేను చందాలు అనుకుంటాను, నేను వేస్ట్ గానీ నాకు యాక్టింగ్ రాదని చెప్తున్నాడు. ఏ యు గై, యు వెరీ ఇడియట్. మళ్ళీ ఏమన్నారా? ఏమన్నారంటే అని కాదు, అసలైన హీరో నువ్వు, నిన్ను పెట్టి చెప్తాను నేను ఈసారి సినిమా అంటాను. నువ్వు హీరో పడిగా నువ్వే పెట్టు. అది కాదు సార్, నేను చెప్పాను. ఓకే, మరి సినిమా గురించి మాట్లాడినట్టయితే, నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ఒక హీరోయిన్ కి మంచి పేరు వస్తుంది, ఈ సినిమా డైరెక్టర్ గారికి మంచి పేరు వస్తుంది, ఆయన సినిమా ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు వస్తుంది. కానీ నీకు మాత్రం అది సీన్ లేదు. అంతే కదండి, ఈ సినిమాలో ఫైట్ మాస్టర్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఆ ఫైట్స్ చేసేటప్పుడు ఈ సినిమాలో నా ప్రాణాలకు తెగించి నేను సార్ సార్ నేనే టీమ్ లీడర్ ఇక్కడ. చాలా హిలేరియస్ గా ఉంది. ఒక ఊరికి తీసుకొచ్చి కనీసం హీరోని సంతోషపడనీయకుండా ఈ విధంగా కుమ్మేయటం ఏంటి? సూపర్ సూపర్.
మనో గారు హిలేరియస్ కామెడీ చాలా అద్భుతమైనటువంటి పంచెస్ గుడ్ ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం ఒక రాజు తన కలల రాణిని వెతుక్కుంటూ వెళ్తే కొంతమంది వింతు రాణులు ఎదురయ్యారంట ఇంతకీ ఆ రాజు ఎవరు ఆ రాణిలు ఎవరు చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ బ్లాస్టర్ లంగు తాసమప్పి ఏ నరేష్ క్యూట్గా ఉన్నావు మహామంత్రి మన గురించి రాజ్యంలో ఏమనుకుంటున్నారు 0.2 శివగామి అనుకుంటున్నా రాజ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పు దున్నపోతులు దాడి చేసి పంటలు మొత్తం నాశనం చేస్తున్నాయి తల్లి దీనికి నా కోరిక ఒక్కడే కరెక్ట్ చెప్పండి చెప్పండి రాజమ్మ వద్దులారా భీములను వచ్చి మరి కొడతారు సరే ఎందుకమ్మా పిలిచావు ఏంటి విషయం మన రాజ్యంలో సమస్యలు ఉన్నాయి నాన్న మహామంత్రి తూర్పు దిక్కున ఉన్న ఉద్యానవనం తల్లి తూర్పు దిక్కున ఉన్న ఉద్యానవనంలో ఉదయం 6 గంటలకి కాపలా కాయాలి ఎందుకమ్మా కాపలా కాయను బాగా బరిసిన దున్నపోతులు ఎవరు చెప్పాడు రోజు ఉదయం పూట వాకింగ్ వెళ్తాను నేను అక్కడ ఉదయం పూట వాకింగ్ వెళ్తే దున్నపోతులు ఏవో యువరాజు ఏవో తెలియదురా నీకు ఒరే నీచుడా నా కొడుక్కి దున్నపోతుకి తేడా తెలియదురా నా కొడుకు ఆడు ఒకసారి అన్నాడు నువ్వు మూడు సార్లు అనుకో అమ్మా కొడుకు ఖాళీగా ఉంటున్నాడు ఎందుకు పనికిరాడు అంటున్నావు రెండు రోజుల్లో చూడు రాజ్యాన్ని విస్తరిస్తా ఏంటమ్మా కొడుకుకి కథన రంగంలో దింపే అవకాశం ఇవ్వా కథన రంగం నువ్వు బొగడా అమ్మా నీ కొడుకునమ్మా సరే సరే ఎందుకు పిలిపించారు అసలు విషయం చెప్పండి మహారాజా నీ కోసం మంచి సంబంధములు చూస్తుని ఎవరు ఈవిడ బాల్టేరు మహారాణి రష్మి మహారాణి వాల్టేరు మహారాణి రష్మిని చేసుకున్నట్టు పక్కనే చినవాల్టర్ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది అందరూ తోచి దొబ్బుతారు ఆల్రెడీ ఒక 7 సంవత్సరాల నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు నాన్నా నీకు ఫోటోలో చూపిస్తే నీకు నచ్చట్లేదు నిజంగా తీసుకొచ్చి మరి చూపిస్తా పిలిపించండి అమ్మా ఎవరు అక్కడ నువ్వు రాజ్యంలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు జల్లికట్టు ఆడిద్దాం అనుకుంటున్నావా వాళ్ళకి ఏముందమ్మా 4 లక్షలు తెలిసి వెళ్ళిపోతారు జీవితంతో కాపురం చేయాల్సింది ఎవడు చూడండి రాజమాత ఏంటి నాకు ఈ వివాహం ఇష్టం లేదు ఏంటమ్మా ఇలాంటి దద్దోజుని మొఖాలు తీసుకొచ్చి నాకు అంటగలుగుతావా రాజ్య పర్యటనకి వెళ్తా మారు వేషంలో వెళ్ళి ఎలాగైనా సరే నాకు పోలిన అందగత్తిని తీసుకొస్తాను భీమవరం తప్ప మిగతా అన్ని ఏరియాలు కవర్ చేస్తాను నువ్వు వెళ్ళిపో చెప్తాను వద్దు అమ్మా 30 దినములు గడిచేసరికి ఒక అందమైన అమ్మాయితో వచ్చి రాజ్యంలో అడుగు పెడతా మహారాజా ఇందాక మీ జాతకం చూశాను అది మామూలు జాతకం కాదు ఆ పడ్డ గవ్వను చూసావు కదా ఆ గవ్వను పట్టుకొని తూర్పు దిశగా వెళ్ళావనుకో అక్కడ దేవకన్యలు ఉంటారు వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అనుకో నీ రాజ్యం మొత్తం మారిపోతుంది నీ గవ్వను తీసుకొని బయలుదేరు ఓకే అమ్మా యాదవ తూర్పు దిక్కు అన్నాడు మణికొండ వెళ్ళిపోయింది నార్సింగ్ వెళ్ళిపోయింది 7 రూపాయలు చేసేసాడు అమ్మా కాసేపు నిష్క్రమించేద్దాం నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా చూసారా కరోనా కాలంలో ఈవెంట్లు లేక ఆర్టిస్టులు అడవుల్లో ప్రదర్శనలు చేసుకుంటున్నారు నాదా నువ్వు అక్కడ ముట్టుకున్నావు కదా నేను శాప విమోచన అయ్యాను ఏమో ఆల్రెడీ శాప పెట్టిన దానిలో ఉన్నా నీకు శాప విమోచన అవడం ఏంటి అది కాదు నాదా నువ్వు నన్ను ముట్టుకున్నావు కదా నేను పులకరించి పోయాను పరవశించి పోయాను ఇప్పుడు నీ దాన్ని నీ ఇష్టం ఒక 5 కిలోమీటర్లు ఎక్కడైనా హైవే ఉందా పోయి అటు వెళ్ళాల్సింది ఇటు వచ్చావు ఎవరని నాదా అసలు నా గురించి ఏమనుకున్నావు రంబా ఊర్వశి మేనక నా గురించి ఏమనుకుంటారు తెలుసా అని ఉంటారు
ఇంద్రుడు నా కోసం తపస్సు చేశాడు తెలుసా? ఏమే ఇంద్ర సినిమాకి టికెట్లే దొరకవు నీ ముఖానికి, నీకు ఇంద్రుడు తపస్సు చేశాడా? పాప అంటే ఈ కట్టె కాలే కావాల్సిందేనా? నేను కాల్చడం ఏంటి, ఆల్రెడీ సగం కాలే ఉంది కదా కట్టె. భగవంతుడా నాదా, నువ్వు నాకు శాప విమోచన చేశావు. నేను శాప విమోచన చేశాను? ఏదో విరేచనం అవడానికి టాబ్లెట్ ఇచ్చినంత ఈజీగా చెప్తావేంటి? యూ ఇన్సల్ట్ మీ. ప్రపంచంలో నిన్ను ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? నన్ను ఎందుకు స్మరించావు? నన్ను ఎందుకు ముట్టుకున్నావు? నన్ను శాపమేరకు ఎందుకు చేసావు? నన్ను శాపమేరకు ఎందుకు చేసావు? ప్లీజ్ నాదా. నలుగురిలో నన్ను ఓ రాజా పలుచన సలుపకురా. స్వామి నాకు జీవితాన్ని ఇచ్చారు, ఎన్నో సంవత్సరాలుగా శిల్పంలో ఉన్న నాకు శాప విమోచన కలిగింది. రండి మీ పాదదాసుని చేసుకోండి. పాదం మాత్రం పట్టుకో. ఎల్లండి మహారాజ్, ఎల్లండి మహారాజ్. ఏమే తల్లి కూతుర్లు ఇద్దరు రోడ్డు మీద అడవిలో నేనేదో తిరుగుతుంటే వచ్చి నాయకులు పడతారా? పోండి. యువరాజా అంటే అంటే నా చెయ్యి స్పర్శ కోసం కొన్ని కోట్లాది మంది అబ్బాయిలు అమ్మాయిలు చూస్తూ ఉంటారు. రండి నన్ను మీ దానిని చేసుకోండి. నా వల్ల శాప విమోచన అంటే ఆల్రెడీ శాపం పెట్టిన మొక్కలు మీరును. దీనికి ఏంచి ముఖం ఎక్కడుందో తెలీదు. అసలు నీ దాంట్లో ఒక రూపమే లేదు. ఇంకొకసారి సోమి స్వామి అని చెప్పి గేదెలతో అవుతున్నట్టు మీదకొచ్చామంటే మూతుపల్లి రాలిపోతాయి. అమ్మా ఏంద్రయ్య తూర్పు దిక్కు వెళ్ళమంటే జగన్మోహన్ సినిమాలో దెయ్యాలు పడ్డాడు పడ్డాయి. ఈ నవ యవ్వన కుసుమ కోమల సుందరాగిని ఇలా టచ్ చేసి నన్ను మనిషిగా మార్చిన ఓ మహనీయ, నన్ను పెళ్లి చేసుకోవా? ఇదేదో ముందే ఫోన్ చేసి ఉంటే బాగుందిగా. ఆయన ప్రతి ఒక్కరికి ఏదో లోపం పెడతాడంట. ప్రింటింగ్ మిషన్ లాట్ అయ్యి మూతి మీద గుద్దాడు. యువరాజా కోరి వచ్చినటువంటి వంతిని చులకరి చేస్తున్నావు. ఇంతకింత అనుభవిస్తావు నువ్వు? ఏంటి అనుభవించేది? మీ నిజంగా మీ దగ్గర అంత శక్తులు ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఇది మంత్రం వేసి దండ రప్పించండి. ఇప్పుడైనా మంత్ర శక్తులతో ఆ దండ రప్పిస్తాను. ఏమే నిజంగా దండలు ఆకాశం నుంచి వచ్చాయి లేకపోతే పైన నీరే పోతుంది? అది పడేసింది. అదే నీకెందుకు, ముందుకు ఏలుకోనను. ఏవే మీరు రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో తిరుగుతూ ఉంటారు కదా, ఎంత లాక్డౌన్ టైంలో ట్రైన్ లాపేస్తే మాత్రం నా వెనకాల పడతారే మీరు? మీరు ఇలా కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మహారాజా మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తాడు. సరే అయిపోయింది, అది అయిపోయింది. రండి అత్తగారిని పరిచయం చేస్తాను. అమ్మా చూసావా ఎవరు వచ్చారు? రత్నాచల్, గరీబ్ రథ్, జన్మభూమి. ఇదిగా మా దేవకన్యలు, ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలిగా. వెళ్ళి తీసుకోండి రండి. ఏంట్రా దీర్ఘ సుమంగళి బావ, వాడు మా ఇంట్లో పనిచేసే మహామంత్రి, వాడి ఆశీర్వాదం తీసుకుంటాడు. అంటే పితామహుడు. నా కూతుర్లను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి పాచికలేసి నేనే పంపించాను రాజా. వీడు గవ్వలేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నా గవ్వలు పగులుతాయి. చిట్టి పావురమా ఎవరు పుట్ట? సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది, ఫన్నీగా ఉంది. మనో గారు అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియరాలు ఈ సినిమా మనం అందరు చూసాం. కానీ శంకర్ ఇంట్లో ఇల్లాలు, ఆఫీస్ లో ప్రియరాలు అనే స్కిట్ చూపించబోతున్నాడు. ఇంతకీ ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ అలాంగ్ విత్ స్టీవ్. Okay.
వాళ్ళిద్దరు కాళ్ళ కదిలితే వాళ్ళిద్దరు చేతులు పైకి లేసాయి. నేను అర్జెంట్ గా డ్యూటీకి వెళ్ళిపోవాలి. మరి నువ్వు బొట్టు పెడితే నాకు శుభం జరుగుద్ది కదా. బొట్టు పెట్టే ఒక్క నిమిషం బావా. బావా మరి ముద్దు 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 ఆఫీసులో ఉంది నాకు. ఏంటి ముద్దు వద్దు వద్దు అనలేదు వద్దు కావాలి. సరే బాబా ఏడే ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎదురు రావాలి కదా నాకు. సొబసుగుసం కదా నువ్వు ఎదురుకి వస్తా. చూసారా రోజా గారు భర్త అంటే ఇలా ఉండాలి. ఆయన ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే నన్నే ఎదురు రమ్మంటారు. మీ ఆయన బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎదురు రమ్మంటారా లేదా? ఆయన ఏ పనికి వెళ్తున్నాడు నీకు తెలిస్తే కదా. సరేలే ఇక నువ్వు అటు వెళ్ళకండి మరి ఎదురు రాకండి. ఆదర్శ జంట ఇక ఇంట్లోకి వెళ్ళిపోయి వంట వండుకో నీటికి బయటకు రాకు. నేను మళ్ళీ వచ్చేస్తాను నేను అర్జెంట్ గా. మంది బోణి కొన్నంగి వయస్సు జారుకుంది బోణి చిక్కింది సగస్సు. కొట్ట మంది బోణి కొన్నంగి వయస్సు జారుకుంది బోణి చిక్కింది సగస్సు. ఎక్స్పెక్ట్ చేసా ఎక్స్పెక్ట్ చేసా భార్య మీద ఇంత ప్రేమ చూపిస్తేనే ఇంతేనా? ఇంకేటే కొట్టమంది గురుడా కోన వంగ వేసాని చేసి మీద ఎరగొట్టేసావు. అక్కడ రోజా గారు మనో గారు రేష్మి గారు ఎరగ తీసి రాలు కూడా ఇంకేం కావాలి. ఇక వీలైతే విల్లా కుదిరితే కొత్త నాకే ఎరగదు రేట్ లేదు నీకు విల్లా కావాలి. ఎప్పుడు నెట్ వాడుకోవడమే కానీ రీఛార్జ్ చేసేది ఏం లేదు నీది. అది కాదండి నాకేమని రాయచ్చు కదా. ఓహో అది నీ డౌటా. ఏదైనా రాయొచ్చు అన్నావు కదా అందుకే పౌడర్ రాశాను. అది కాదు మరి ఏమైనా రాయొచ్చు కదా. సరే ఆఫీస్ లో బాస్ ను నిష్కించేస్తున్నాడు వాడిని మర్డర్ చేసి ఆ కేసు నీ మీద రాసేస్తా. కేసులు గీసులు కాదండి నాకు ప్రాపర్టీ లాగా ఏదైనా రాయొచ్చు. ప్రాపర్టీ లాగా నీకు కావాలా? ఈ విషయం మా యాడికి తెలిసిందనుకో ప్రాపర్టీ కాదు నీ ప్రాపర్టీ ఉండదు. ముందు జాగ్రత్త నీకు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని కొంచెం మేనేజ్ చేసి నీకు ఏదైనా ఒక సెటప్ చేసి 24 అవర్స్ నాతో ఉండాలనుకుంటున్నావు కదా. ఉండాలనుకుంటున్నావు కదా అది అంతా నేను కవర్ చేసుకొని క్లియర్ చేసుకొని నీకు ఫోన్ కొడతాను. అలాగే ఈ లోపు నువ్వు వెళ్ళిపో. సరే సరే గానే నేను టీవీ పెట్టుకుంటా. సరే కూర్చోండి. టీవీ పెట్టుకున్నా ఈడొకడు క్రికెట్ దగ్గానే అయిపోతాడు. అచ్చం ఇలాగే నువ్వు ఇలాగ మాట మాట చెప్పి వెంటనే నరికితే ముక్క ముక్కలు అయిపోతావు చెప్తున్నా. ఓ ముఖనాకేసండి బాబు. నీకెందుకు రా మధ్యలో వెళ్ళు ఆగు వెళ్ళిపో. నీకు బుద్ధి బుర్రాలాంటివి ఏమైనా ఉన్నాయా? ముస్తడి బొచ్చలో చికెన్ ముక్క తింటాను. నువ్వు వండే వంట కంటే బొచ్చ ఉన్న పెంట టేస్ట్ గా ఉంది. అబ్బా పెంటే టేస్ట్ గా ఉందంట. కోపం మాత్రం బాగానే వస్తుంది మీకు. సరే ఇవన్నీ పక్కనట్టుగానే వంట ఏమైనా చేసావు? చేయలేదు. ఏమే పని మనిషి రాలేదు. సరే నాకు అర్థమైంది నీకు రేపటితో పని మనిషి బెడ తీర్చేస్తాను. అమ్మో సరే బంగారం నీకే కష్టం రానివనే. మనకి ఇంట్లో ఏ పనులు కావాలన్నా నీకైనా నాకైనా అన్ని పనులు చేస్తుంటది రోబో. అవునా? నాకైతే డౌట్ ఏదో ఒక పని చేయమని చెప్పండి. రోబో కిస్ కట్టు చూసి వెళ్ళబెట్టింది ముద్దు. సరే కానీ దానికి ఏమైనా నేర్పించిన వంట చేస్తా. అదే అదే ఇగా ఇగా వంట చెయ్యు దానికి నేను లోపలికి తీసుకెళ్ళి ఛార్జింగ్ ఎక్కిస్తాను. ఎందుకంటే రోబో ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది ఇంట్లో. వెళ్ళు రోబో రా కమాన్ నీకు ఛార్జింగ్ ఎక్కిస్తాను లోపలికి. అబ్బా నీకు అన్ని ఎలాంటి డౌట్ లే నువ్వు కామగుండు కాసేపు. అబ్బా రండి మూరు ముందు బయటకి. చెప్పకపోతే చెయ్యదు అందుకే కొన్ని కొన్ని అలవాట్లు చెయ్యాలి. నువ్వేం కంగారు పడకో వంట భోజనం అన్న ఇప్పుడు ఏం తిన్నా నేను ఆల్రెడీ బాగు తినేసి కడుపు నిండిపోయింది. ఆఫీస్కి వెళ్తాను. రోబో నా కదా ఈయనే కూర్చుంటది దీనికి ఏం అలసట వస్తుంది నేను లోపల పని చూసుకుంటా.
శుభ్రం టీవీ పెట్టుకున్నావు ఇదేం రా. హలో, ఇవన్నీ నా దగ్గర నడవవు కానీ పని చేయాలంటే నీకు ఛార్జింగ్ పెట్టాలి రా. హలో, ఛార్జింగ్ పెట్టింటే లేవు. ఆడంటే ఆడ పెడతావు ఛార్జింగ్. నువ్వు మనిషివా రోబోవా? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? నేను రోబోని కాదే, ఒక ఆడ అసలు నేను చెప్పలేవా నువ్వు? అసలు రోజా గారు చెప్తున్నావు అన్నారు బెడ్రూమ్ లో ఒకటే ఇక ఇకలు పక్క పక్కన అన్నప్పుడు నాకు డౌట్ రావచ్చు. రష్మి, మన నన్ను నాకు మెసేజ్ పెట్టావు కదూ, మీ ఆయన మీద కన్నేసి ఉంచు అని. ఇప్పుడు కన్నేస్తున్నా చూడు. అమ్మో, ఈ డ్రెస్ నేను వేసుకుంటాను, వాడు రంగు బయట పెడతా. ఓహో, డార్లింగ్ రోబో, ఒక్కదాని ఉన్నావా? మా ఆవిడేదే పుట్టింటికి వెళ్ళిందా? అయితే పర్లేదు, ఎల్లుడి కల్లా వస్తుంది. ఈ రోజు మామూలు కొండ దిగో, నీకు నచ్చిన మల్లెపూలు తెచ్చాను, అలవా తెచ్చాను. అవును డార్లింగ్, అసలు మామూలు కొండ కూడా తెల్లారులు అసలు మామూలుగా సరేనా, బాగా ఎంజాయ్ చేసేద్దామా? నీకు కావాల్సిన మల్లెపూలు స్వీట్లు అన్ని తెచ్చాను. ఏదో ఒకసారి లేచి హగ్గియమ్మా, నాకు ఇంకేం కావాలో చెప్పు. నువ్వు ఎప్పుడు వేసావు ఈ డ్రెస్? ఎప్పుడు నేను పది మనిషి తీసుకురారా అంటే సౌత్ తీసుకొచ్చి నువ్వు ఇలా కాదు. నువ్వు పద వెనక్కి పద, పద నువ్వు కాదు. అయితే రండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ అప్పి. రోజా గారు, సదా సత్తి పండువన్ అదుర్స్ ఆనంద్. రోజా గారు, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. రోజా గారు, మాస వినాష్ అండ్ కేబు కార్తిక్. రోజా గారు, శకలక శంకర్ అండ్ టీమ్. రోజా గారు, సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. రోజా గారు, సజ్జాజ్ ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్, బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ అప్పి. కంగ్రాచులేషన్స్ ఈ రోజు ఎపిసోడ్ లో డబుల్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్ టు మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్ అండ్ బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ అప్పి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు 25,000 రూపీస్ మన ఎక్స్ట్రా జబర్దస్త్. Winning teams, ready to pose? Chill bro, good to chill bro, go for chill bro. We are winner, winner, chicken dinner. Alright viewers, so extra zabardast thi full ga enjoy chesaru kada. Mali next week, same time, same channel. Under the ticket, bye-bye, we all love you. Extra! Good night everybody.